కాబట్టి కొత్తిమీర నాలుగు ఆకులు ఐదు ఆకులు దశ వచ్చేటప్పటికి 20 రోజులు పట్టుద్ది. ఈ 20 రోజుల లోపు కనుక టెంపరేచర్ ఎక్కువైతే ఏమవుతుంది, మళ్ళీ చనిపోతుంది. కాబట్టి టెంపరేచర్ అనేది కొత్తిమీరకు ముఖ్యం. కనుక మీరు నాటుకునేది టెంపరేచర్స్ పెరగకుండానే నాటుకోవాలి. అంటే సుమారుగా టెంపరేచర్స్ మనకి మార్చికి 35-38కి వెళ్తుంది అనుకోండి, మన ఫిబ్రవరిలో తక్కువగా ఉంటాయి. కాబట్టి ఫిబ్రవరి కొత్తిమీర నాటుకోవడానికి చివరి కాలం. దీంట్లో నేను ఇప్పుడు చెప్పేది మొత్తం కూడా హైబ్రిడ్ కొత్తిమీర. నాటు కొత్తిమీరని మన మే నెలలో కూడా టెంపరేచర్ తక్కువలో మనం నాటుకోవచ్చు. మీరు నాటు వాటిని ప్రమోట్ చేయదలుచుకుంటే మీకు పెద్ద లీఫ్లో ఎంత ఉంటుందో చిన్న లీఫ్లో కూడా అంతే మినరల్స్ ఉంటాయి, దాని యొక్క యాక్టివిటీస్ కూడా ఎగ్జాక్ట్గా ఉంటాయి. కానీ ఏంటంటే మన కన్ను పెద్దది, పెద్ద కట్టను చూస్తే అబ్బాయి చాలా పెద్ద కట్ట అనుకుంటున్నారు. చిన్న రేగ్గాయలు ఎంత ఉంటుందో పెద్ద యాపిల్ కాయలు కూడా సి విటమిన్ అంతే ఉంటుంది. మీకు నాటు విత్తనాలు దొరికితే మాత్రం మీరు మే నెలలో కూడా ఈ మన ఇంట్లో నీడ ఎప్పుడు ఎక్కువగా నీడ పడే చోట మనం దాన్ని కొత్తిమీరను కూడా మనం పెంచుకోవచ్చు. లేకపోతే మనకి పుదీనా, పుదీనా కూడా మీకు ఆకుకూర కానీ తీసుకుంటారు, దాన్ని కూడా ఎక్కువగా మనకి ఆ స్మెల్ కోసం ఆ గార్నిష్ కోసం ఎక్కువగా వాడతారు. తక్కువ మంది దాన్ని జ్యూస్గా వాడుతున్నారు. ఓకే, ఈ పుదీనని మనం నాటుకునేది ఒకసారి నాటుకుంటే మనకి ఒక సంవత్సరం పాటు మనకి పుదీనా అనేది పొలంలో మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ప్రతి 30-40 రోజులకి మనం పుదీనాన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. అయితే ఇప్పుడు పుదీనాని నాటుకోవటంలో మనకి ఒక టైం ఉంది, అదేంటంటే అది కూడా ఇప్పుడు చలికాలమే. చలికాలంలో నాటుకున్న పుదీనా పొలంలో వచ్చేసరికి టెంపరేచర్స్ ఎక్కువ అవుతాయి, కాబట్టి రాబోయే మార్చి ఏప్రిల్లో అవి బ్రతకాలి అంటే దానికి ఏం టైం కావాలి, మనకి చలికాలం. చలికాలంలో ఇప్పుడు కనుక మనం నాటుకుంటే అవి త్రూ అవుట్ ఇయర్ మనం దాన్ని కట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు మూడు మనకి చలికాలంలో నాటుకోవాలని చెప్పని ఒక అర్థం. అంటే మీకు అరౌండ్ మీకు నవంబర్ డిసెంబర్ దగ్గర నుంచి, ఎందుకంటే ఈ నీళ్ళు ఎక్కువ అవుతే ఏ ఆకుకూరైనా కుళ్ళిపోద్ది. ఆకుకూరకి చాలా తక్కువగా నీళ్లు, అంటే సరిపోని నీళ్ళు ఇస్తుండాలి. ఎక్కువగా మనం కూరగాయలు పెట్టినట్టుగా ఎక్కువ నీళ్ళు పెట్టేసామంటే ఆకుకూరలు దెబ్బతింటాయి. కాబట్టి మీకు ఈ పుదీనా కూడా ఏంటంటే ఎక్కువ నీళ్ళలో మనకి కాకుండా చలికాలంలో బతికించుకొని త్రూ అవుట్ ఇయర్ మనం దాన్ని హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇకపోతే మనకి తోటకూర, పాలకూర, చుక్కకూర, గోంగూర ఇవి కూడా ఇవి నాలుగు మాత్రం మనం త్రూ అవుట్ ఇయర్ మనం పండించుకోవచ్చు, హార్వెస్ట్ చేసుకోవచ్చు. దాని తాలూకా వీటిని మనం పొందొచ్చు, దాని పంటను పొందొచ్చు. ఈ నాలుగిట్లో మనకి ఇప్పుడు మనం చెప్పిన అన్నిట్లో కూడా మనం తెలుసుకోవాల్సినవి ఏంటంటే కూరగాయల్లో కానివ్వండి ఆకుకూరల్లో కానివ్వండి మ్యాక్సిమం మీకు వచ్చేసరికి కొన్ని పురుగు, ఇవి మనకి మేజర్గా వ్యవసాయంలో ఉన్న ఇవి మూడే, రసం పీల్చే పురుగులు, ఆకు తినే పురుగులు, మూడోదేంటి తెగులు కలగజేసే బ్యాక్టీరియాలు. అవన్నీ కూడా తెగులు కలగజేసే అన్నీ కూడా బ్యాక్టీరియాలే. మీరు ఏం తెలుసుకోవాలి, మొదట అసలు మన పొలంలోకి ఏం వచ్చిందో తెలుసుకోవాలి. ఏం వచ్చిందో తెలియకుండా తెగులు వచ్చినప్పుడు పురుగు మందు, పురుగు వచ్చినప్పుడు తెగులు మందు కొడితే ఏమవుద్ది, ఏది పోదు, ఏం పోద్ది, పంట పోద్ది. కాబట్టి మీరు మనం ఈ మూడిట్లో ఏం వచ్చిందనేది ముందు మనం తెలుసుకోవాలి. కొన్నిటికి ఖచ్చితంగా వస్తాయి, కొన్నిటికి ఖచ్చితంగా రావు. వీటిని కూడా తెలుసుకుంటేనే మీకు వ్యవసాయంలో పంట అనేది దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇక్కడ దిగుబడిని మనకి పెంచేయి మీకు తెలిసినట్టుగా ఎక్కువ మంది రైతులు వాడినట్టుగా ఎరువులు అనేది చాలామంది అనుకునే అంశం. ఎరువుల వల్ల దిగుబడి అనేది పెరగదు, భూమిలో యొక్క సారం మూలానే దిగుబడి అనేది పెరుగుద్ది. వీటిని మనం పెంచుకున్న విధానం వచ్చేసరికి మీరు చెప్పిన కూరగాయలు మొత్తం కూడా 6 రకాలు చెప్పాము. మీకు 6 రకాల్లో 6 రోజులు 12 మళ్ళు కనుక మీకుంటే మేమేం చేస్తామంటే ఒక 2 మళ్ళు ఎప్పుడు కూడా ఈ పచ్చి రొట్ట పైన, అంటే ఏంటంటే సుమారుగా 10-20 రకాల నూనె గింజలు పచ్చి రొట్ట పైరుకు ఉపయోగించే జీలుగా పిల్లి పేసలు ఇవన్నీ 10-20 రకాలు ఒక మళ్ళీలోనే వేసి వాటిని దున్ని ఎప్పుడు 2 మళ్ళు
మనకి ఈ ఆకుకూరలు పెంచుకోవడానికి సిద్ధంగా ఉంచుతాం. అంటే మీకు సుమారుగా ఒక 10 నెంబర్స్ ఉన్నాయి, 1 to 10. మనం ఏం చేసాం, మొదట 2 మళ్ళీని 1, 2 మళ్ళీని దేనికి ఉపయోగించాం, పచ్చి రొట్టెకు ఉపయోగించాం. ఇంకా మనకి 6 నెలలు పాటు మనం ఎన్ని కూరగాయలు పెంచుకున్నా కూడా వాటిల్లో మనకి ఏం తక్కువగా ఉంటాయి, తెగుళ్ళు తక్కువగా ఉంటాయి, దిగుబడి ఎక్కువగా ఉంటుంది. పురుగు అనేది మనం పైపాటుగా చేసుకునేది కాబట్టి పురుగుని మనం తగ్గించుకోవచ్చు. ఈ కర్బన శాతం ఎక్కువగా ఉన్న భూమి దిగుబడి పెరుగుద్ది, కర్బన శాతం లేని భూమి విపరీతమైన తెగుళ్ళు, దిగుబడి తక్కువ, ఫైనల్గా మనం వ్యవసాయానికి అది పనికిరాదు. కర్బన శాతాన్ని పెంచుకోవడానికి మనం 1, 2 అంటే 1వ నెంబర్, 2వ నెంబర్ మడుల్ని మనం ఈ పచ్చి రొట్ట పెంచుకున్నాం. పచ్చి రొట్ట పైర్ని 1, 2లో పెంచుకున్నాం. పెంచుకున్నాక 40 రోజులకి 35 నుంచి 40 రోజులకి ఏమవుతున్నది, దాంట్లో మనం కలిగి దున్నుకున్నాం. దాంట్లో మనం మొట్టమొదటిగా పాలకూర, చుక్కకూర వేసుకుంటాం. నెక్స్ట్ మళ్ళీ మనం దాంట్లో తోటకూర వేసుకుంటే దాని నెక్స్ట్ మీకు ఒకసారి పాలకూర, ఒకసారి చుక్కకూర, మళ్ళీ సైకిల్ మిల్లు, మళ్ళీ మీకు గోంగూర, ఇట్లా ఒక మడి అయిపోతే ఒక మడిలో మీకు 4 రకాల ఆకుకూరలు పెంచుకోవచ్చు. నెక్స్ట్ ఏంటి, పుదీనా ఉంది, పుదీనా ఒక మడి పెట్టామంటే మనం సంవత్సరం బారినదే. ఇక మెంతికూర, మెంతికూర అయిపోయినాక మళ్ళీ మనం సైకిల్లోకి వచ్చేసేసాం. ఏది తోటకూర, పాలకూర, గోంగూర, చుక్కకూర, ఇట్లా మళ్ళీ సైకిల్లోకి వచ్చేసాం. ఇది మనం పెంచుకునే విధానం. ఇక్కడికి వచ్చేసినాక ఇప్పుడు 1, 2 అయిపోయింది, తర్వాత 3, 4, తర్వాత 5, 6 ఈ విధంగా మనం పచ్చి రొట్టెని పెంచుకుంటూ వెళ్తే మీకు దిగుబడి అనేది తగ్గదు. ఇక ఆకుకూరల్లో ఆకు బాగా పెరగడానికి ఉపయోగించేది ఏంటంటే రైతులు సహజంగా నత్రజనిని ఉపయోగిస్తారు. మనం నత్రజనిని భూమిలో చల్లడానికి మనకి చాలా రకాల సోర్సెస్ ఉన్నాయి. కోడి ఎరువు ఐడియా ఉందా మీకు? ఒకటి కోడి ఎరువుని ప్రాసెస్ చేసింది, రెండోది ఏంటి పశువుల ఎరువు, మూడోది ఏంటి ఆముదం పిండి, నాలుగోది ఏంటి వేప పిండి. ఇవన్నీ కూడా ఏంటంటే భూమిలో అవసరమైనంత నత్రజనిని క్రమంగా ఇచ్చాయి. మొక్కకి పోషకం అవసరమైంది, ఆ పోషకాన్ని మనకి పచ్చి రొట్టె పైరు, ఇవన్నీ కూడా సేంద్రీయ ఎరువులు. వీటిల్లో మనం అసిటోబ్యాక్టర్ అంటే ఏంటంటే, ఏదైతే మనం ఇప్పుడు చెప్పుకున్నాం ఆకుకూరలు పెరగడానికి ఏది కావాలనుకున్నాం మనం, నత్రజని. ఈ నత్రజనిని ఇచ్చే బ్యాక్టీరియాలు 3-4 ఉన్నాయి, రైజోబియం, అసిటోబ్యాక్టర్, అజో స్వైరిలం. ఓకే, ఈ మూడిట్లో కూడా ఆకుకూరలు ఉపయోగపడేది అసిటోబ్యాక్టర్. ఈ అసిటోబ్యాక్టర్ని మనం నేను చెప్పిన లేయర్లో కలిపేసుకొని దాని మీద మీరు తీసేసిన నేత గోతాలు ఉంటాయి, అంటే మీకు ఒడ్లుకి వాటికి వచ్చే గోతాలు ఉంటాయి కదా, లేదనుకుంటే తడి చెత్త కలిపేసేసి అట్లా పెట్టుకోండి. మీరు ఏది రైజోబియం మన అసిటోబ్యాక్టర్ దీని మీద కొట్టేశాం, కొట్టేసి కోడి ఎరువు ఇదంతా పెట్టుకున్నారు కదా, దీన్ని మీరు విత్తనాలు చల్లే ముందు భూమిలో చల్లుకొని అదే రోజు విత్తనాలు చల్లుకొని దాన్ని మీరు నీళ్లు పెట్టుకున్నట్టయితే మొక్కకు అవసరమైన నత్రజని ఇస్తూ రెండోది ఏం చేస్తుంది మనకు, అది తెగుళ్ళ నుంచి మనకి కాపాడుతుంది. ఈ విధంగా మనం ఆకుకూర మడిని సిద్ధం చేసుకోవాలి. ఇంకా ఆకుకూర పెంచడానికి ఇంకా కొన్ని ఇంకా ఉన్నాయి, అవి ఏంటంటే నత్రజని ఎక్కువగా ఉండే జీవామృతం. జీవామృతాన్ని మనం మడిలో పారించిన మొక్కల మీద స్ప్రే చేసినా కూడా మనకి ఈ జీవామృతంతో కూడా మనం మొక్కల్ని పెంచుకోవచ్చు. ఇట్లా ఆకుకూరని పెంచుకునే విధానం. ఇక మనకి ఆకుకూరలో వచ్చే తెగుళ్ళు, ఈ తెల్లదం అనేది మనం గమనించవచ్చు. ఇక పచ్చపురుగు ఆకులు తినేవి మొట్టమొదటిగా దేంట్లో వచ్చింది అంటే మనకి తోటకూరలో వస్తుంది. పాలకూర, చుక్కకూరలో కూడా మనకి పచ్చపురుగే ప్రమాదకరమైంది. ఈ మూడిట్లో పచ్చపురుగు అనేది తీవ్రంగా ఉంటుంది. తోటకూర, పాలకూర, చుక్కకూరలో మీరు గమనించండి దోమ రాదు. గోంగూర, పుదీనా, కొత్తిమీరలో తెల్లదం వస్తుంది, అంటే సకింగ్ పెస్ట్. ఇకపోతే పచ్చపురుగు అనేది తోటకూరలో విపరీతంగా ఉంటుంది, పాలకూర, చుక్కకూరలో కూడా ఇవి పచ్చపురుగు యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. మళ్ళీ మనకి పుదీనా వచ్చేసరికి దాంట్లో మనకి లద్ది పురుగు యొక్క తీవ్రత ఎక్కువగా ఉంటుంది. ఆకుకూరలు అన్నిటికి కూడా మనకి ప్రధాన శత్రువు ఎక్కువగా ఏంటిది, పచ్చపురుగు.
కొత్తిమీరలో కూడా మనకు పచ్చపురుగు కాకపోతే ఏంటంటే కొత్తిమీర యొక్క స్మెల్ వల్ల పచ్చపురుగు అనేది తక్కువగా ఉంటుంది. కానీ తోటకూరతో పోల్చుకుంటే కొత్తిమీర తక్కువ కానీ అసలు అనేవి మనకి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఈ మచ్చ తెగులు కలగడానికి గల బ్యాక్టీరియాని మనం మచ్చ తెగులు దేని వల్ల వస్తుందని చెప్పుకున్నాం, మనం మొదటిగానే చెప్పుకున్నాం తెగులు అనేది ఏంటంటే బ్యాక్టీరియా వల్ల వస్తుంది, పురుగు కాదు అది. ఈ తెగుల్ని మనం కంట్రోల్ చేయడానికి రెండు మూడు రకాల పద్ధతులు ఉన్నాయి. ఒకటి విత్తన శుద్ధి, అంటే ఏంటంటే విత్తనం మీద ఉండే కవర్ను పట్టుకొని ఉంటాయి ఏవి మన తెగులు కలగజేసే బ్యాక్టీరియా యొక్క స్పోర్స్ విత్తనాల రూపంలో. అంటే ఏంటంటే మనకు అవి కనపడవు, బ్యాక్టీరియా దాన్ని ఏమంటారు మైక్రోస్కోప్లో చూసినా కూడా దాదాపుగా కనపడవు ఏది తోటకూర మీద పాలకూర మీద ఉండే స్పోర్స్ అంత చిన్నగా ఉంటాయి. అవి వాటి యొక్క పని ఏంటంటే ఈ గ్రీన్ ఎట్లా తింటుంది, ఏది పచ్చపురుగు ఎంత తింటుంది అంటే చక్కగా ఆ గ్రీన్ వరకే తింటుంది, ఆకు అంత చూస్తే మీకు ఏముంటుంది జల్లెడైపోయి ఉంటుంది. పచ్చపురుగు జల్లెడ చేస్తుంది అండి, లద్ది పురుగుని వాటిని ఏమంటారు లోపల ఉండే వాటిని కూడా తినేస్తుంది, కంప్లీట్ తినేస్తుంది. లద్ది పురుగు కొంచెం సైజు పెద్దది. ఇట్లా ఈ తెగులు కలగజేసే బ్యాక్టీరియా ఆ చుక్కలు వచ్చినాయి అంటే అర్థం ఏంటంటే మీకు అక్కడ ఉన్న పచ్చదాన అనేది తినేసింది, తినేయటం వల్ల ఏమైంది మీకు అక్కడ అది మచ్చలా కనపడింది. అదే పురుగు తినేస్తే ఏమైంది అక్కడ మనకి పచ్చపురుగు తింటే జల్లెడైపోయింది, అదే లద్ది పురుగు తింటే ఏమైపోయింది అసలు ఆకులే కనపడవు మనకి కొమ్మలే ఉంటాయి. అట్లా మీరు ఈ మూడింటిని డివైడ్ చేసుకుంటే ఈ తెగులు కలగజేసే బ్యాక్టీరియాని సూడోమోనాస్ సూడోమోనాస్ అనే బ్యాక్టీరియా మనకు తెగులు కలగజేసే బ్యాక్టీరియా మీద పోరాటం చేసి దాన్ని మన పొలంలో లేకుండా చేస్తుంది. అందుకోసం ఏం చేయాలంటే మనం ఈ సూడోమోనాస్ని పౌడర్ రూపంలో అయితే 100 గ్రాములు, లిక్విడ్ రూపంలో అయితే 50 నుంచి 70 గ్రాములు మనం 50 నుంచి 70 ml నీళ్ళల్లో కలుపుకొని మొక్కల మీద మనం స్ప్రే చేయాలి. స్ప్రే చేసినప్పుడు ఎప్పుడు ఏ స్టేజ్లో స్ప్రే చేస్తాం మనం, 5వ రోజుకి మనకి మొలక బాగా కనపడుతుంది ఏది తోటకూర, 10వ రోజు 8వ రోజు కనుక మనం స్ప్రే చేసుకుంటే 1వ సారి 2వ సారి 16 రోజులు 17 రోజులు ఇప్పుడు స్ప్రే చేసుకుంటే 2వ సారి స్ప్రే చేసుకున్నప్పుడు ఏమవుతుంది మనకి ఈ ఆకుకూరలో వచ్చే ఈ మచ్చ తెగులను మనం ఈ బ్యాక్టీరియల్ మచ్చ తెగులు అంటాం దాని పేరు. ఈ సూడోమోనాస్ని స్ప్రే చేసుకొని ఈ బ్యాక్టీరియా యొక్క మచ్చ తెగులు మనం కంట్రోల్ చేసుకుంటాం. ఇందాక మనం బెడ్ ఒకటి ఫామ్ చేసుకున్నాం, దాంట్లో 3 కిలోలు తీసుకెళ్ళి ఇప్పుడు మనం మడి ప్రిపేర్ చేసేటప్పుడు చల్లుతాం అనుకున్నాం కదా. పాలకూర చుక్కకూరలో వచ్చేది ఏంటంటే కుళ్ళు తెగులు వస్తూ ఉంటుంది. దానికోసం ఏంటంటే ఈ మొదల కుళ్ళు తెగులు ఆకుళ్ళు తెగులు రాకుండా ఉంటుంది మనం ట్రైకోడర్మా అనేది ఏంటంటే కుళ్ళుని కలగజేసే శిలీంధ్రాలని చంపుద్ది. ట్రైకోడర్మా దాని పేరు, కుళ్ళుని కలగజేసే బ్యాక్టీరియాని చంపుద్ది. కుళ్ళు అనేది ఎక్కడెక్కడ వస్తుంటుంది మీకు, మొదలు దగ్గర వేరుకుళ్ళు అనేది వస్తుంటుంది కదా, ఈ వేరుకుళ్ళునని మనం కంట్రోల్ చేయడానికి ఈ ట్రైకోడర్మా మనకు ఉపయోగపడుద్ది. కాబట్టి ఈ పాలకూర చుక్కూరలు ఏం చేస్తాం మనం ఈ ట్రైకోడర్మాని కలుపుకొని కింద బెడ్ మీద వేసుకుంటాం. ఇట్లా కాకుండా దీన్ని మనం మొక్కల మీద కూడా స్ప్రే చేసుకుంటాం. ఇక మనకి పచ్చపురుగును కంట్రోల్ చేయడానికి మనకి ఆకుకూరలు వచ్చేసరికి ఆకుకూరలు సున్నితంగా ఉంటాయి కాబట్టి మనకి వాటి యొక్క వయసును బట్టి మనం పచ్చపురుగు కంట్రోల్ చేసేవి 2-3 రకాలు ఉంటాయి. ఏంటంటే పచ్చపురుగు యొక్క తల్లి పురుగు ఒకటి మన భూమిలో ఉంది, రెండోది ఎక్కడి నుంచి వచ్చింది, రెక్కల నుంచి రెక్కల ద్వారా ఎగురుకుండా వచ్చింది. అంటే ఏంటంటే పురుగుకి రెక్కలు ఉన్నాయి, ఆ రెక్కల పురుగే తల్లి పురుగు. ఆ పచ్చపురుగును పట్టుకోవాలన్నాం, పచ్చపురుగు అంటే పచ్చపురుగుని ఎట్ట పట్టుకుంటామంటే పచ్చపురుగు యొక్క తల్లి పురుగును పట్టుకోవడానికి మనకి ట్రాప్స్ ఉంటాయి, వాటి పేరు పచ్చపురుగు ట్రాప్సే. అంటే మీరు దాంట్లో పోయి మీకు ఏ ట్రాప్ కావాలంటే ఆ ట్రాప్ పచ్చపురుగు లద్ది పురుగు మరి మనకు ఆకుకూరలో ఉండవు కానీ పండేగ ట్రాప్ ఇట్లాంటి ట్రాప్స్ మనం పొలంలో పెట్టుకుంటే ఈ విధంగా మనం పురుగుని ట్రాప్ చేయాలి. ట్రాప్ చేసినప్పుడు ఏమైందంటే ఒక 50% మనకి తగ్గింది ఒకటి. రెండోది ఇది డే టైము ట్రాప్, మనకి 24 అవర్స్ కావాలిగా మళ్ళీ నైట్ టైం ట్రాప్, దాన్ని ఏమంటాం లైట్ ట్రాప్. మనకి ఎట్లా చలివేస్తుందో పురుగులకు కూడా లైట్ అంటే బాగా ఇష్టం, మనకి చీకటి అంటే ఎంత భయమో పురుగు కూడా చీకటి అంటే అంత భయం. ఎక్కడైతే లైట్ పెట్టామో అక్కడికి పురుగు వచ్చేస్తుంది. ఆ విధంగా దాన్ని మనం ట్రాప్ చేసి ఏదైతే మీరు బాగా గమనించండి నైట్ 12 గంటల లోపలు ఏదైతే పురుగు రెక్కల పురుగులతో వచ్చి లైట్ దగ్గర ఆడినాయో అవన్నీ మనకి
హాని చేసే పురుగులే. మీరు అది గమనించి ఉండేది. రసం పీల్చే పురుగు కావచ్చు, ఆకు తినే పురుగు కావచ్చు, రెండే పురుగులు ఉన్నాయి మనకి. రసం పీల్చేది, ఆకు తినేవి. ఈ రెండింటిని మనం లైట్ ట్రాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇకపోతే మూడోది ఏంటి, ఎల్లో ప్లేట్ స్టిక్కింగ్ ట్రాప్ అంటారు దాన్ని, స్టిక్కింగ్ ట్రాప్. ఈ స్టిక్కింగ్ ట్రాప్ ద్వారా కూడా మనం దీన్ని చేసుకోవచ్చు. ఈ స్టిక్కింగ్ ట్రాప్లు అనేవి మనకి గోంగూరలో, రెండోది కొత్తిమీరలో, మూడోది పుదీనాలో. స్టిక్కింగ్ ట్రాప్ మనం అవసరాన్ని బట్టి పెట్టాలి. అంటే ఏంటంటే కాకర, బీర, మరి ఎల్లో ఫ్లవర్ వచ్చి వాటన్నిటికి ఏం పెట్టాలి మనం, ఎల్లో కలర్ ప్లేట్ పెట్టాలి. ఇక్కడ మనకు అన్ని ఏమున్నాయి, గ్రీన్. కాబట్టి మనం గ్రీన్ కలర్ ప్లేట్ కానివ్వండి. ఏదన్నా పెట్టినప్పుడు ఏమైందంటే అవి వచ్చి తెల్లదోమ ఉంది, ఇది గ్రీన్ అనుకుని చెప్పి వచ్చి అతుక్కుంటుంది. ఈ తెల్లదోమ ఉదిరి తెలుసుకోవడానికి ఏమి ఉపయోగపడింది మనకి, గ్రీన్ కలర్ స్టిక్కీ ప్లేట్ మనకి ఉపయోగపడింది. ఈ విధంగా మనం పురుగు యొక్క రాకడ అంటే ఏంటంటే ఎంత పురుగు మన వచ్చి, అంటే మనకి ట్రాప్లో 10 పురుగులు పడ్డాయి అనుకోండి, సుమారుగా మన పొలంలోకి 100 పురుగులు వచ్చినట్టుగా మనం దీన్ని మీరు లెక్కేసుకోవచ్చు. ఈ పురుగు యొక్క రాకడ తెలిసింది కాబట్టి పురుగుని మనం ఏ విధంగా ఇక పురుగుని చంపడం ఇక మనకి ఇక మన ముందున్న కర్తవ్యం. పురుగు యొక్క రాక తెలిసింది ఏంటంటే తల్లి పురుగు వచ్చి, అంటే మన దాంట్లో ట్రాప్లో 10 పెడితే ఇంకో 90 పురుగులు మన చేలో తిరిగి వెళ్ళినాయి కాబట్టి అది ఎక్కడో చోట గుడ్డు పెట్టే ఉంటుంది. గుడ్డు పెట్టినప్పుడు ఏంటంటే ఆకుకూరల్లో సహజంగా అందరూ తెలిసింది ఏంటంటే వేప నూనె అనేది అందరూ స్ప్రే చేస్తారు. వేప నూనె ఎక్కువ స్ప్రే చేసినా కూడా మీకు ఎక్కువ స్ప్రే చేయటువంటి ఏంటంటే ఎక్కువ మొత్తంలో ఒక 20 లీటర్లకి లీటర్కి 5 ml అనేది మనం ప్రిఫర్ చేస్తాము. ఆకుకూరలు లేత దశలో 2.5 ml మాత్రమే మీరు స్ప్రే చేయాలి. ఎక్కువ స్ప్రే చేసినప్పుడు ఏమవుద్ది, ఆకుకూరకి ముదుగు వచ్చేసింది, అంటే ఆకు ముడత వచ్చేసింది, రెండోది ఆకు మీద మీకు మచ్చ ఏర్పడుద్ది. కాబట్టి తక్కువ డోస్ని మీరు ఆకుకూర మీద మీరు ఉపయోగించాలి. ఇది వేప నూనె వచ్చేసరికి మీకు తక్కువ డోస్లో మీరు ఉపయోగించాలి. దీన్ని కొంచెం మళ్ళీ ఇంకా మనం పెంచిన కొద్దీ పెంచుకుంటూ వెళ్ళచ్చు. వేప నూనెలో మీకు మేజర్గా తెలుసుకోవాల్సింది ఏంటంటే వేప నూనె ముగ్గురిని చంపుద్ది. ఎవరెవరిని, గుడ్డుని చంపే కెమికల్ ఏదయ్యా అంటే అజాడిరెక్టన్, అది కేవలం వేప నూనెలో మాత్రమే ఉంటుంది. అంటే ఏంటంటే మనం వేప నూనె స్ప్రే చేసినప్పుడు గుడ్లు మీద వేప నూనె తాలూకా నీళ్లు పడితే గుడ్లు మురిగిపోయి గుడ్లోంచి పిల్ల మనకి బయటికి రాదు. కాబట్టి వేప నూనె మనకి గుడ్డును చంపుద్ది, చిన్న దశలో ఉన్న పురుగును చంపుద్ది, పెద్ద దశలో ఉన్న అంటే ఏంటంటే మనకి పచ్చ పురుగు అంటే ఏంటంటే ప్రౌడ్ దశ, ఇంకా అది ఇంకో పురుగుతో కలిసేది లేదంటే రెక్కల పురుగు రూపంలో అది గుడ్లు పెడతానికి సిద్ధమైన పురుగు ఉంటుంది కదా పెద్ద పురుగు, ఆకు తినేటప్పుడు ఆ పురుగును కూడా అది సంతానాన్ని పనికి రాకుండా చేయగలుగుద్ది. అంటే ఆడపురుగు ఏమో గుడ్లు పెట్టదు, మగ పురుగు ఏమో సంతానాన్ని పనికి రాకుండా చేస్తుంది. ఒక లీటర్కి 5 ml అంటే 20 లీటర్లు మీరు తైవాన్ పంపుకి 100 ml లీటర్కి 5 ml మీకు కోడిగుడ్డు కానివ్వండి, ఎంఎల్ స్పైర్ కానివ్వండి వేసుకోవచ్చు. కోడిగుడ్డు ఎంఎల్ స్పైర్ అంటారు, మిక్సింగ్ ఏజెంట్. మీకు ఏంటంటే నూనె మీకు నీళ్ళలో కలిసిపోతే తెల్లగా వచ్చేస్తే, లేదనుకుంటే ఏం చేస్తారంటే ఓ 200 ml నూనె, 200 ml నూనెను అది మీకు ఎంత అవసరమైతే అంత నూనె, రెండు కోడిగుడ్లు మిక్సీలో వేసేసి ఏదైతే అవన్నీ తెల్లగైపోతాయి, దాన్ని తీసుకుపోయి మీరు డైరెక్ట్గా నీళ్ళలో కలుపుకోవచ్చు. 50 గ్రాములు కుంకుడు రసాన్ని 1 లీటర్ నీళ్ళు ఉడకబెట్టి, కుంకుడు కాయల్ని 1 లీటర్ నీళ్ళు ఉడకబెట్టి ఆ నీళ్ళు వేసుకొచ్చి ఆ నీళ్ళల్లో వేప నూనె వేసి కలిపేసిస్తే వేప నూనె మీకు తయారు చేసుకోవడానికి, మీకు స్ప్రే చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. మీకు ఆకుకూర పెరిగింది. ఈ బయట మనం అమ్మాలంటే ఆకుకూర ఆకు బెజ్జాలంటే మనకి మన ఆకుకూర ఎవరు కొనరు. కాబట్టి ఆకుకూర పెరిగినాక అంటే ఏంటంటే 15 రోజుల వయసులో ఉన్న ఆకుకూరకైతే మనకి కషాయాలు కొట్టుకోవచ్చు. ఏమేమి కషాయాలు కొట్టుకోవచ్చు, అగ్నాస్త్రం, బ్రహ్మాస్త్రం, దశపర్ణి కషాయం. ఈ కషాయాలు మనం ఈ మొక్కలు ఈ ఆకుకూరల మీద మనకి స్ప్రే చేసుకుంటే దానిపైన ఉన్న పురుగు కానివ్వండి, ఆక్యం ఉన్న పురుగు కానివ్వండి, మళ్ళీ ఉన్న పురుగు కానీ ఎక్కడైనా కానీ అది చనిపోద్ది. ఈ దీన్ని మీకు ప్రభావవంతంగా పనిచేయటం కోసం ఇంకా చిన్న సింపుల్ ట్రిక్ ఏంటంటే మనకి పొగాకు కాళ్ళు కానివ్వండి, ఒక 5 లీటర్లు ఆవు పంచుకుని తీసుకోండి, దాంట్లో మీరు పొగాకు వేసేయండి. పొగాకు వేసినాక ఏం చేస్తారు, 3 పొంగులు వచ్చిందా దాన్ని ఉంచండి. 3 పొంగులు వచ్చినాక ఉంచి దాన్ని 3 రోజులు మళ్ళీ మురగనేయండి. మీకు సుమారుగా ఒక 4 లీటర్ల పొగాకు
కషాయం అనేది మీకు తయారైంది. పొగాకు కషాయం కూడా మనం ఎక్కువైతే స్ప్రే చేయకూడదు. 20 లీటర్ల పంపుకి 1/2 లీటర్ సరిపోద్ది. ఈ పొగాకు కషాయం ఏ విధంగా మనకు ఉపయోగపడుద్ది అంటే పురుగుల్లో విపరీతమైన మొత్తం కలగజేస్తుంది ఈ పొగాకు కషాయం. దేంట్లో పురుగుకి మనకు ఆకుకూర మీద, అదే మీకు కూరగాయలు వచ్చేసరికి ఇది ఎక్కువ స్ప్రే చేస్తే ఏమైంది అంటే ఫ్లవర్ డ్రాప్ అయింది. ఆకుకూరలో మనకు ఫ్లవర్ ఉండదు కాబట్టి ఈ పొగాకు కషాయం మనకి పురుగు కంట్రోల్ చేసుకోవడానికి ఉపయోగపడుద్ది. మీరు ఇది స్ప్రే చేసినప్పుడు ఏమైంది అంటే పురుగు దాని మీద ఉండి తినబోయినప్పుడు కూడా మీకు అది నిద్రపోయింది. మీకు ఆ మళ్ళీ ఉన్నప్పుడైనా కానీ మనం స్ప్రే చేసినప్పుడు కూడా ఆ వాసనకి అది నిద్రపోయింది కాబట్టి 3 రోజుల తర్వాత దానికి కొరికే శక్తి లేక ఇక అంతరంతో మనకి పురుగు నివారణ అనేది జరుగుద్ది. అంటే ఏంటంటే ఈ జీవామృతం చల్లుకోవడానికి ఈ కషాయాలు చల్లుకోవడానికి ఒక రిలేటెడ్ ఉంది. అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే మనకి పురుగుకు సంబంధించిన కషాయాలు మనకి మొక్కల మీద స్ప్రే చేసినప్పుడు మొక్కలు కూడా సఫర్ అవుతాయి. ఆ సఫర్ నుంచి మొక్కలను తప్పించడం కోసం ఏం చేస్తామంటే ఏదైనా సరే ఆకుకూరలు కూరగాయలు ఏ పంట అయినా సరే పురుగు మందు స్ప్రే చేసినాక 3 రోజులకి మనం ఖచ్చితంగా జీవామృతం అనేది మీకు స్ప్రే చేస్తేనే ఆ మొక్క యొక్క ఎదుగుదల అనేది ఉంటుంది. ఈ తెల్లదోమ పచ్చదోమ అని అనేది మనకి ఎక్కువగా ఈ స్టిక్కీ ప్లేట్స్ పెట్టే ఇందాక మనం ఆ స్టిక్కీ ప్లేట్స్లో మీకు మనకి తెల్లదోమ వచ్చేసింది. ఎక్కువగా తెల్లదోమ గ్రీన్ ప్లేట్కి పచ్చ యెల్లో ప్లేట్కి అట్రాక్ట్ అయిందనుకోండి మన పొలంలో పచ్చదోమ వచ్చేసింది, తెల్లదోమ వచ్చింది. వీటికి మనకి ఈ దశపర్ణి కషాయం అనేది బ్రహ్మాండంగా పనిచేసింది. ఎందుకంటే దశపర్ణి కషాయంలో 10కి మించిన ఆకుల యొక్క ఆల్కలైడ్స్ ఉంటాయి. ఈ ఆల్కలైడ్స్ అన్నీ కూడా రసం పీల్చే పురుగుల్ని లీఫ్ మైనర్ గీతలు 2 ఆకుల మధ్యలో ఉండే గీతలు పాలకూరలో మనకి ఎక్కువగా కనపడతాయి, చుక్కకూరలో కూడా కనపడతాయి, అన్నింటిలో ఉంటాయి, తోటకూరలో కూడా ఉంటాయి, ఎక్కువగా మీకు పాలకూరలో కనపడుతుంటాయి. వీటిని యొక్క నివారణ మనకి ఏం చేసుకోవాలి మనం ఈ దశపర్ణి కషాయం. ఈ ఆల్కలైడ్స్ అనేవి విపరీతమైన ఆల్కలైడ్స్ అన్నీ ఉంటాయి వీటిలో దశపర్ణి కషాయంలో. అయితే మీరు ఏం చేసినా కానీ 15 రోజులకి స్ప్రే చేయాలి. మనం పీకడానికి 1 వారం రోజులు 5 రోజులు ముందు వరకే ఈ స్మెల్స్ అనేది ఉంటే కనుక మళ్ళీ 3-4 రోజులకి మనకేమవుతుంది ఆకుకూర యొక్క స్మెల్స్ రావడం స్టార్ట్ చేసేది. అప్పుడు కస్టమర్ అనేది దాన్ని రిసీవ్ చేసుకుంటారు, ఆకుకూర కట్ట తీసుకోగానే వాసన చూస్తారు. కాబట్టి మీరు హార్వెస్టింగ్కి 4-5 రోజుల ముందు వరకు మీరు వీటిని మీరు స్ప్రే చేయాల్సి ఉంటుంది. ఈ 5 రకాల 6 రకాల కూరల యొక్క హార్వెస్టింగ్ అనేది మనకి మెంతి కూర చిన్న దశలో కట్ చేసుకోవాలి, కొత్తిమీర 40 రోజుల లోపు కట్ చేసుకోవాలి, ఈ తోటకూరని 20 రోజులు, పాలకూర చుక్కకూరని చేసుకుందాం. అయితే పాలకూర చుక్కకూర నీళ్ళలో ముంచి లేపామనుకోండి ఏమైపోతాయి, కూలిపోతాయి. కాబట్టి మనం వాటి మీద నీళ్ళు తక్కువగా చల్లుకొని ఆ మూట కట్టుకున్నాక మూట మీద మీరు నీళ్ళు చల్లుకున్నప్పుడు మాత్రమే అవి కూలిపోకుండా ఉంటాయి. అదే తోటకూరకు వచ్చేసరికి ఏం చేస్తామంటే కాసేపు నీళ్ళలో పడేస్తాం, నీళ్ళలో పడేసి తీసి బయట పెట్టినప్పుడు ఏమైందంటే ఆ కూర మీకు 1 రోజు వరకు కూడా మీకు బయటికి ఫ్రెష్గా కనపడుతుంది. ఇట్లా కొత్తిమీర కూడా ఏంటంటే మనం మొత్తంగా తడపకుండా పైన మాత్రం కొద్ది స్థాయిలో మెంతి కూరకి కొత్తిమీరకి కూడా మనం పైన కొంచెం నీళ్లు చల్లుకుంటే సరిపోద్ది. ఇవన్నీ 9 నెలల వరకు. ఈ ఎండాకాలం వచ్చిందంటే ప్రతి కూరను మనం నీళ్ళలో ముంచి తీస్తేనే అది తెల్లారిందాక ఉంటుంది, లేదా గంటకే మీకు వెళ్ళిపోద్ది. మీకు ప్రతి పొలానికి ప్రతి మొక్కకి ఒకటే గుర్తుపెట్టుకోండి, మీరు నేల మీద మట్టి ఉండైతే మాత్రం మీరు నీళ్ళు పెట్టాల్సిన పని లేదు. అది మీకు ఆ మట్టి చేతికి రాకపోతే మీరు నీళ్ళు పెట్టండి ఆకుకూరకి, అది మీకు బండ గుర్తు. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి. మరిన్ని వ్యవసాయ వీడియోల కోసం రైతునేస్తం యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కి నోటిఫికేషన్స్ ద్వారా తాజా వీడియోల సమాచారం పొందండి.